జననేత జగనన్న ప్రజా సంక్షేమ పాలన ధాటికి 40 ఏళ్లుగా ఒకే కుటుంబ పెత్తనంలో నడిచిన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం పంచాయతీలో టీడీపీ పీఠం ఇప్పుడు కదులుతోంది. రైతు భరోసా, చేయూత, అమ్మఒడి, ఇళ్ల పట్టాలు, నూతన పెన్షన్లు, ఇంటి ముంగిటికే రేషన్, ఇలా గడిచిన రెండేళ్లలో అమలైన పేదల సంక్షేమ పథకాల దెబ్బకు టీడీపీకి దిమ్మతిరిగే ఫలితాలు చూపుతున్నాయి. ఒకే కుటుంబానికి గత 40 ఏళ్లుగా పెత్తనం కట్టపెట్టిన టీడీపీ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. గత సాధారణ ఎన్నికల్లో గ్రామ ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఒక సాధారణ మహిళ లక్కినాన లక్ష్మమ్మను సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దింపారు. కత్తెర గుర్తుపై ఓటేసి వైఎస్ఆర్ సీపీని గెలిపించి గ్రామంలో చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నలభై ఏళ్లుగా గ్రామంలో పెత్తనం చేసిన కుటుంబం ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరకుండా పక్కదారి పట్టించింది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల అమలు చేసిన రైతు భరోసా, చేయూత, అమ్మఒడి, నూతన పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, ఇలా ప్రతి పథకం మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ కావటం ప్రతి ఇంట్లో సంక్షేమ ఆనందం కనిపించింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో లక్ష్మీపురం గ్రామం ఇప్పుడు పలాస మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్న విషయాన్ని మండల అధికారులే ధృవీకరిస్తున్నారు. వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థ గ్రామంలో సమర్థవంతమైన పాలనను అందించింది. అవినీతికి తావు లేకుండా సంక్షేమ ఫలాలను అందించడంలో లక్ష్మీపురం గ్రామ సచివాలయ వాలంటీర్ల కృషి గ్రామస్తుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. గత ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవటం, ప్రతి సంక్షేమ పథకానికి ఒక రేటు పెట్టి లంచాలు వసూలు చేసిన విధానాలను గ్రామస్తులు బహిరంగంగా దూషిస్తున్నారు. 40 ఏళ్లుగా గ్రామంలో పెత్తనం చేసిన టీడీపీ నేతలు గ్రామ పంచాయతీని తమకి ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూశారు తప్ప అభివృద్ది చేయాలని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఏ రోజు ఆలోచన చేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న పరిపాలనపై గ్రామంలో 95% పైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న ఓటర్లు వైఎస్ఆర్సీపీ బలపరిచిన లక్కినాన లక్ష్మమ్మకే ఓట్లు వేయటానికి నిర్ణయించుకున్నారు. ప్రత్యర్థికి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కనిపిస్తోంది. గత 2 రోజులుగా టీడీపీ అభ్యర్థి వెంట గ్రామస్తులు కనిపించకపోవడంతో పొరుగు గ్రామాల కార్యకర్తలను వెంటబెట్టుకుని గ్రామంలో పర్యటించే దుస్థితికి టీడీపీ నెట్టబడింది. గ్రామంలో కుటుంబ పాలనకు చెక్ పెట్టేందుకు గ్రామస్తులు సిద్దమయ్యారు. జగన్!